నమస్తే అండి. ఈరోజు మనకి ఒక ముఖ్య విషయం గురించి చర్చించుకుందామని మీ ముందుకు రావడం జరిగింది. ఈరోజు జరుగు భారతదేశ వ్యాప్తంగా ఈ రోజుకి రోజు గనక ఎన్నికలు జరిగితే ప్రజల యొక్క మనోభావం ఎలా ఉంది, ఎవరికి పట్టం కట్టుతున్నారు, ఎవరికి ప్రధానమంత్రి పీఠం దక్కబోతుంది, ఎవరికి అత్యధిక స్థానాలు రాబోతున్నాయి అని చెప్పని ఒక సర్వే ఈరోజు ప్రజల మధ్యకి రావడం కూడా జరిగింది. దీన్ని ఎవరు చేశారు అంటే ఈరోజు వరకు ఎలాంటి ప్రలోభాలకి లొంగిపోకుండా విశ్వనీయతతోటి చేస్తున్నటువంటి ఇండియా టుడే వాళ్ళు, అలాగే సీ ఓటర్ సర్వే వాళ్ళు వీళ్ళిద్దరు కలిసి చేసినటువంటి సర్వే. వీళ్ళిద్దరికీ ఒక పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి, ఎలాంటి ప్రలోభాలకి లొంగిపోరని. వాళ్ళు ప్రజల మధ్యకి వెళ్ళి ప్రజల అభిప్రాయం మాత్రమే తీసుకొని ప్రజల యొక్క మనోభావాలకు ప్రతిరూపంగా వాళ్ళు ఇలాంటి ఫలితాలు ప్రజలకు తెలియజేసే విధంగా వాళ్ళు సర్వే చేస్తారని చెప్పని ప్రజలందరికీ తెలిసిన విషయమే. ఈరోజు వాళ్ళు చెప్పిన యొక్క దాన్ని దృష్టిలో పెట్టుకుని ఉంటే భారతదేశ వ్యాప్తంగా రేపు ఎన్నికలంటూ జరిగితే ఇప్పటికిప్పుడు ఈరోజు ప్రధానమంత్రి ఆధ్వర్యంలో ఉన్నటువంటి ఈ భారతీయ జనతా పార్టీ వాళ్ళందరూ సంబంధించిన ఎన్డీఏకి 306 స్థానాలు మాత్రమే వస్తాయని వాళ్ళు ప్రకటించడం కూడా జరిగింది. అంటే ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఈ యొక్క కూటమికి కొన్ని స్థానాలు కోల్పోవడం కూడా జరుగుతూ ఉంది. అలాగే ఆంధ్ర రాష్ట్రాన్ని పరిధిలో కనుక మనం తీసుకుంటా ఉంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజల యొక్క ఆలోచన విధానం ఎలా ఉంది, ఏ పార్టీకి అనుకూలంగా వాళ్ళు తీర్పు ఇవ్వబోతున్నారు అని చెప్పని వాళ్ళు చేసిన దాంట్లో చాలా స్పష్టంగా చాలా విపులంగా విశదీకరించడం కూడా జరిగింది. దీన్ని బట్టి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఇప్పుడిప్పుడు ఎన్నికలు వస్తే ఏ విధంగా ఎవరికి పట్టం కడతారనే దాని గురించి కనుక మనం ఒకసారి పరిశీలన చేసుకుంటే వాళ్ళు చెప్పిన దాని ప్రకారం గతంలో ఇదే సర్వే వాళ్ళు చేసినప్పుడు, కొన్ని సంవత్సరాల క్రితం 2 సంవత్సరాల క్రితం చేసినప్పుడు 7 స్థానాలు మాత్రమే తెలుగుదేశానికి పరిమితమైపోయినాయి, 18 స్థానాలు ఆ రోజు వైఎస్ఆర్సీపీకి వస్తాయని చెప్పని వాళ్ళు ప్రకటించడం కూడా జరిగింది. గత సంవత్సరం మళ్ళీ వాళ్ళు మళ్ళీ చేసిన సర్వేలో 10 స్థానాలు మాత్రమే తెలుగుదేశం పార్టీకి, 15 స్థానాలు వైఎస్ఆర్సీపీ పార్టీకి అని చెప్పి కూడా ప్రకటించడం జరిగింది. కానీ ఈరోజు వచ్చినటువంటి ఈ సర్వేలో చాలా భిన్నమైన ఫలితాలు ప్రకటించడం కూడా జరిగింది. వాళ్ళు ముఖ్యంగా చూసుకుంటా ఉంటే ఇది తెలుగుదేశం పార్టీకి, తెలుగుదేశం పార్టీ శ్రేణులకు కూడా ఆనందం కలిగించే విషయం. కారణం ఏంటయ్యా అంటే 15 స్థానాలు గెలుస్తుంది తెలుగుదేశం పార్టీ అని, 3 నుంచి 4 స్థానాలకే పరిమితమైపోతుంది వైఎస్ఆర్సీపీ పార్టీ అని, మిగిలిన స్థానాల్లో పోటాపోటీగా ఎన్నికలు జరగబోతున్నాయి అని చెప్పని చాలా స్పష్టంగా వాళ్ళు ఈరోజు ప్రకటించడం కూడా జరిగింది. అంటే ఈ రోజుకి ఈరోజు పరిస్థితుల్లో ఆంధ్ర రాష్ట్రంలో ఎన్నికలంటూ వస్తే, ఎన్నికలంటూ జరిగితే లోక్సభ స్థానాలకి ఎవరి అభిప్రాయం ఎలా ఉంటుంది అనేది చాలా స్పష్టంగా వాళ్ళు పరిశీలన చేసి ప్రజల యొక్క అభిప్రాయాలు తీసుకొని ఇప్పటివరకు వాళ్ళు చేసిన ఎక్కువ శాతం విజయవంతమైంది కాబట్టి ఎలాంటి ప్రలోభాలకి వాళ్ళు లొంగరు కాబట్టి ఈ ఫలితాలు చూసిన తర్వాత, ఈ ప్రకటన చూసిన తర్వాత ప్రతిపక్ష పార్టీ అయినటువంటి తెలుగుదేశం పార్టీకి ఒక రకమైనటువంటి ఉత్తేజాన్ని కలగజేసిందనేది మాత్రం వాస్తవం. అలాగే ఆంధ్ర రాష్ట్ర ప్రజల యొక్క మనోభిప్రాయం, వాళ్ళ యొక్క కోరిక ఎలా ఉందో కూడా తెలియజేయడం కూడా జరిగింది. దీన్ని బట్టి చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఏంటంటే మొన్నటికి మొన్న ఒక సర్వే గురించి మరి రావడం కూడా జరిగింది, మళ్ళీ వాళ్ళు దాన్ని వెనక్కి తీసుకోవడం కూడా జరిగింది. ఎందుకంటే 24 స్థానాలు గట్టిగా వస్తాయని, అవకాశం ఉంటే మళ్ళీ శ్రీకాకుళంలో రామ్మోహన్ నాయుడు గారు కనుక పోటీ చేయకపోతే 25వ స్థానం కూడా రావచ్చు అని చెప్పని ఊహాజనితమైనటువంటి సర్వే వాళ్ళు విడుదల చేయడం కూడా జరిగింది. మరి ఈరోజు 2019 జరిగిన ఎన్నికల్లో విజయడంక మోగించినటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీకి 51% ప్రజల నుంచి మద్దతు తెలిపి ప్రజలు 151 స్థానాలు ఇవ్వడం కూడా కాకుండా లోక్సభ స్థానాలు 22 మాత్రమే ఇవ్వడం కూడా జరిగింది. మరి ఈరోజు ప్రజాభిప్రాయం ప్రకారం చూసుకుంటే దాంట్లో వ్యతిరేకత మొదలైందని చెప్పి స్పష్టంగా కనపడుతున్నా, మరి ఈ యొక్క ఉన్నత విద్య చదివినటువంటి గ్రాడ్యుయేట్స్ ఎన్నికల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మరి 3 స్థానాలకు పోటీ జరిగితే 3 స్థానాల్లో కూడా అధికార పార్టీ ఓడిపోవడం కూడా జరిగింది. మరి ఇవన్నీ పరిణామాలు చూసుకోవడమే కాకుండా నిన్నగాక మొన్న జరిగినటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో 33 పంచాయతీలకి ప్రత్యక్షంగా ఎన్నికలు జరిగితే 22 స్థానాలు మాత్రమే
వైఎస్ఆర్సీపీ పార్టీకి రావడం కూడా జరిగింది. అంటే 11 స్థానాల్లో 9 స్థానాలు తెలుగుదేశం పార్టీకి, ఒక స్థానం జనసేనకి, ఒక స్థానం ఇద్దరు కలిసి బలపరిచిన అభ్యర్థికి రావడం కూడా జరిగిందని చెప్పని మనందరికీ స్పష్టంగానే తెలుసు. అలాగే వార్డు మెంబర్లు జరిగినటువంటి స్థానాల్లో ఎక్కువ శాతం తెలుగుదేశం పార్టీ జనసేన కలిసి కైవసం చేసుకోవడం జరిగింది అని చెప్పని ప్రత్యక్షంగా అందరూ చూస్తూనే ఉన్నారు. మరి ఇంత వ్యతిరేకత స్పష్టంగా కనపడిన తర్వాత కూడా అలాంటి సర్వేలు ఎలా వస్తున్నాయంటే ప్రజలను మభ్యపెట్టడానికి, పార్టీ యొక్క ప్రతిష్టను పెంచుకోవడం కోసం వాళ్ళు, అలాగే కేంద్రంలో రేపు పొద్దున జరిగే పరిణామాల్లో కేంద్రం మళ్ళీ వీళ్ళకి సహాయ సహకారాలు అందజేయాలి అంటే ప్రజల మద్దతు మాకుందని చెప్పుకునే విధంగా వాళ్ళు కావాలని డబ్బులు ఇచ్చి సర్వే చేయించుకున్నారనే అభిప్రాయం ప్రజల్లో చాలా స్పష్టంగా ఉంది. కాబట్టి ఇప్పుడు వచ్చిన ఈ సర్వేని, గత సర్వేల్ని ఒకసారి మనం కనుక చూసుకుంటా ఉంటే దానికి దీనికి వ్యత్యాసం ఏందయ్యా అంటే వీళ్ళకి ఒక ప్రజల్లో కావచ్చు, మరి పార్టీల్లో కూడా కావచ్చు, ఈ యొక్క ఇండియా టుడే కావచ్చు, సీ ఓటర్ వాళ్ళకు కావచ్చు, ఒక రకమైనటువంటి నిబద్ధత ఉంది, వీళ్ళ మీద గౌరవం ఉంది, వీళ్ళు చేసే దాని మీద ఒక నమ్మకం కూడా ఉంది. కాబట్టి దీన్ని ప్రామాణికంగా ఈరోజు తీసుకోవాల్సిన ఆవశ్యకత చాలా స్పష్టంగా కనపడతా ఉంది. అంటే దీన్ని బట్టి ఆంధ్ర రాష్ట్రంలో ఎన్నికలంటూ జరిగితే ఇప్పుడున్న ప్రభుత్వానికి భారీగా ఎదురుదెబ్బ తగులుతుందనేది చాలా స్పష్టంగా ఈ యొక్క సర్వే ద్వారా వాళ్ళు తెలియజేయటం కూడా జరుగుతుంది. కాబట్టి ఈ సర్వే ద్వారా ప్రజలందరూ కూడా ఒకసారి అవగాహనలోతోటి వాళ్ళు ఇచ్చినటువంటి తీర్పును బట్టి ఈ సర్వే వచ్చిందనేది భావించడం కూడా జరుగుతూ ఉంది. కాబట్టి అందరూ కూడా ఒక్కసారి ఆలోచించుకొని వాస్తవ పరిస్థితులు ఏంటని చెప్పి చూసుకొని అసత్య ప్రచారాలకి, అభియోగాలకి, లేదంటే ఆశ చూపేదానికి మొగ్గు చూపకుండా వాస్తవ పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని, ఈరోజు ప్రజల మనోభావాలను దృష్టిలో పెట్టుకొని వాళ్ళు ఎవరికి ఎలాంటి మద్దతు తెలుగుతున్నారో ప్రజలందరికీ అర్థమయ్యే విధంగా ఈ సర్వే ఉందని చెప్పని భావించడం జరుగుతూ ఉంది. ఇంకొక విషయాలు ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఎన్నికలనేవి పారదర్శకంగా జరిగితే ఎలాంటి అవరోధాలు కల్పించకుండా ప్రజలు స్వేచ్ఛగా ఓట్లేసే అవకాశం కనుక కల్పిస్తే ఈ యొక్క ఫలితాలు వస్తాయని చెప్పని వాళ్ళు స్పష్టంగా చెప్పడం కూడా జరుగుతుంది. కానీ ఈరోజు ఆంధ్ర రాష్ట్ర పరిస్థితి చూసుకుంటా ఉంటే ఓట్లు తొలగింపు కార్యక్రమాలు కావచ్చు, ఓట్లు చేర్పించుకునే విధానం కావచ్చు, చాలా అవకతవకలు ఉన్నాయని, ప్రతి నియోజకవర్గంలో కూడా 10,000 నుంచి 12,000 ఓట్లు తెలుగుదేశం పార్టీ అనుకున్న వాళ్ళని, తెలుగుదేశం పార్టీ సానుభూతి పరులని తొలగిస్తున్నారని, అలాగే 10 నుంచి 20,000 పై చిరుకు ఓట్లు దొంగ ఓట్లు చేర్పించుకుంటున్నారని, ప్రభుత్వంకు అనుకూలంగా మరి స్థానికంగా ఉన్నటువంటి నాయకుల సహాయ సహకారాలతోటి, ఎన్నికల అధికారులతో సంబంధం లేకుండా, వాళ్ళ యొక్క ఇష్టాయిష్టాలతో పని లేకుండా వీళ్ళు వాళ్ళని ప్రభావితం చేసి చేసుకుంటున్నారనే అభియోగాన్ని తెలుగుదేశం పార్టీ వాళ్ళు మొట్టమొదటి కూడా పోరాడుతూనే ఉన్నారు. ఉదాహరణకి పయ్యావుల కేశవ్ గారు గత 8 నెలల నుంచి దీని మీద పోరాటం చేస్తూ ఉంటే ఇప్పటికీ ఆ జిల్లాలో ఉరవకొండ నియోజకవర్గంలో జరిగినటువంటి ఓటర్ల చేర్పులు తీసివేత కార్యక్రమంలో ఇద్దరు అధికారులను, శ్రీనివాసరెడ్డి గారిని, ఒక వేరే అధికారిని కూడా, ఇద్దరిని కూడా తొలగించేసేసి కేంద్ర ఎన్నికల సంఘం ఒక రకమైనటువంటి సందేశాన్ని ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకానికి, ప్రభుత్వానికి ఇచ్చిందని చెప్పని భావించాల్సి వస్తుంది. ఏంటయ్యా అది అంటే ఇలాంటి దొంగ ఓట్లను జరిపించే వాళ్ళం కానీ, లేకపోతే దొంగ ఓట్లని అని చెప్పి తీసేసే విధానాలకు కానీ స్తుతి చెప్పాలని, అలాగే ఇంకోటి కూడా ప్రజలు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఒక వ్యక్తి, 5 వ్యక్తులు వీళ్ళు ఇలా ఓట్లు తొలగించండి అని చెప్పని ఫామ్ 7లో పెట్టడానికి మాత్రమే అవకాశం ఉంటుంది. అంతకంటే ఎక్కువ మంది ఉంటే వాళ్ళందరినీ పిలిపించి విచారణ చేసి దానికి సంతకం పెట్టిన వాళ్ళను కూడా పిలిపించేసి వాళ్ళకి విచారణలో తప్పని తెలితే వాళ్ళకి శిక్షలు పడతాయని చెప్పని చాలా స్పష్టంగా ఈరోజు ఎన్నికల సంఘం ప్రజలకు తెలియజేయడం జరిగింది. కాబట్టి దీన్ని బట్టి ప్రజలందరూ కూడా ఒకసారి దృష్టిలో పెట్టుకొని ఎలాంటి భయాలకి, ఎలాంటి ప్రలోభాలకి లొంగకుండా మీ యొక్క ఓట్లు మీరు కాపాడుకునే అవకాశం మళ్ళీ వాళ్ళు కలుగజేస్తున్నారు కాబట్టి మీరందరూ దానికి సంఘీభావంగా మీ ఓట్లు ఉండయో లేవో పరిశీలన చేసుకొని మీ మనోభావాలకి ప్రతిరూపంగా, మీ మనోభావాలకి అనుగుణంగా మీరు తీర్పు ఇవ్వాలి అంటే మీ చేతిలో ఉన్నటువంటి ఏకైక ఆయుధం ఈ ఓటే కాబట్టి ప్రతిపక్షాలతోటి ప్రజలు మమేకమైపోయి తొలగించిన ఓట్లను మళ్ళీ చేర్చుకునే విధంగా మీరు పోరాడాలని, వాళ్ళందరూ వచ్చేటప్పుడు మీరందరూ ధైర్యంగా వాళ్ళ మధ్య ఏం జరిగిందో చెప్పాలని,
మీరు ఎన్ని సంవత్సరాలు ఇక్కడ ఉంటున్నారు, ఎన్నాళ్ళ నుంచి ఓటు ఉంటుంది, వాళ్ళకి విపరంగా తెలియజేసే ఆధారాలు మీరు దగ్గర పెట్టుకొని మీ యొక్క ఓట్లు నిలుపుకోవాల్సిందిగా ఆంధ్ర ప్రజానీకానికి విజ్ఞప్తి చేయడం జరుగుతుంది.